రెట్టిక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతల్లో రోజుకు రికార్డు నమోదవుతుంది. వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో గుండెలు గొబ్బోల్మనే మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. తూర్పు దక్షిణ భారతదేశంలో అధిక తీవ్రతతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మే నెలలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. రైట్ అంజుమ, ఇప్పటికే చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎండల ఉష్ణోగ్రత పెరిగితుంది అని చెప్పేట వాతావరణ శాఖ కూడా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా మే వచ్చిన మొదటి వారంలోనే ఈ విధంగా ఎండ తీవ్రత కూడా నమోదవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అంజుమ? ఎస్ రత్న, ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సూర్యుడి తాపానికి ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే గడిచిన ఈ 10 రోజులలో మనం చూసుకుంటే దాదాపు 20 మంది ఎండదెబ్బ తగిలి మృత్యువాత పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా మనకు నమోదవుతున్నాయి. ఇక నిన్న మనం చూసుకున్నట్లయితే పెద్దపల్లిలో 46.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు కూడా మనకు నమోదయ్యాయి. గత ఏడాదితో మనం కంపేర్ చేసుకుంటే ఆ సమయంలో మనకు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతే, ఈ ఏడాది ఏకంగా ఈ స్కోర్ అనేది మనకి 46.7 డిగ్రీలకు చేరింది. అంటే దాదాపు మనకు 8 రెట్లు ఈ ఉష్ణోగ్రతలు పెరిగాయని కూడా మనం 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా మనం పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4-5 రోజుల పాటు కూడా ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వడగాల్పుల నేపథ్యంలో కూడా దాదాపు 18 జిల్లాలకు ఎల్లో, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తెల్లవారుజాము నుంచే మనకి అధిక ఉక్కపోత అనేది ఉంటుంది. ఇక 7 గంటలకే సూర్యుడు వచ్చేస్తున్నాడు. 7 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా మనకు అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. బయటకు రావాలంటేనే జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక రోజువారీ కూలీలు, అదేవిధంగా అత్యవసర సమయంలో బయటకు వస్తున్న వాళ్ళు ఎండ దెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడము, మృత్యువాత పడడము వంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా వరంగల్, ఆదిలాబాద్, మనం ఈ జిల్లాలు మనం చూసుకున్న భద్రాద్రి ఈ జిల్లాలు మనం చూసుకున్నట్లయితే కూడా మనకు అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలలోనే దాదాపు 20 మంది ఈ ఎండదెబ్బ తగిలి కూడా మృత్యువాత పడడం అయితే జరిగింది. జిల్లాలలోని మండలాల్లో చూసుకున్నట్లయితే కూడా 46 డిగ్రీల పైనే మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇక రానున్న 3-4 రోజుల పాటు కూడా ఇదే రకంగా మనకు ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అలర్ట్స్ ఇస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడూ లేనంతగా మళ్ళీ మనకు రికార్డు స్థాయిలో అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్లినో ఏర్పడింది. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా ఉందని, ఇందుకే మనకు అత్యధికంగా ఎండలు కూడా మనకు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఇటు రానున్న 3-4 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. అయితే ఆ లోపే అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా ఈ 2-3 రోజులలో కూడా ఇవే 44 నుంచి మళ్ళీ 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవనున్నాయి. ఇక వీటితో పాటు వడగాల్పులు కూడా తీవ్రంగా ఉంటాయని కూడా మనకు వాతావరణ శాఖ అలర్ట్స్ చేయడం జరిగింది. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా పరిస్థితి ఒకే విధంగా ఉంటుంది. విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. అదేవిధంగా అంటే ఏసీలు, కూలర్లు ఏవి ఉన్నా కూడా సరిపోనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో హైదరాబాద్లో మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే ఈసారి ఒక్కసారిగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరిగిపోయాయి. దీనికి గల కారణం ఒకటి పొల్యూషన్, అదేవిధంగా మనకి కాంక్రీట్ జంగల్ లాగా హైదరాబాద్ మారిపోవడం అని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అయితే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.